హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి ఒక కాలేజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, బట్ నాకు టైం దొరకలేదు, ఇప్పుడు దొరికింది. గైస్, నేను చెప్పాలనుకున్న కాలేజ్ ఏంటంటే తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. ఓకే, నేను హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లో ఉన్న కాలేజ్ గురించి వీడియో చేశాను, తెలంగాణలో ఉన్న కాలేజ్ గురించి వీడియో చేశాను. ఈ తెలంగాణలో ఉన్న కాలేజీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ వచ్చేసి KITS, కిట్స్ వరంగల్. ఇది కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈ కాలేజీలో నేను గత 9 ఇయర్స్ నుంచి చాలామందిని రిఫర్ చేస్తూ ఉన్నాను. సో ఈ 9 ఇయర్స్లో నాకు బాగా తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది పిల్లలకి ఒకటి కాదు, రెండు కాదు, మూడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్, వీళ్ళకి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్లో ఉన్న పిల్లలు కూడా చాలామందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. అండ్ అందులో చాలా వరకు కంపెనీస్లో జాయిన్ అయ్యి, జాయిన్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ జాబ్ చేసి, ఆ తర్వాత వాళ్ళే ఎర్న్ చేసుకున్న మనీతో వీళ్ళు అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి చదువుతూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇందులో చదివారు. సో నాకు ఆల్మోస్ట్ నేను చదివినప్పటి నుంచి నాకు ఈ కాలేజ్ గురించి తెలుసు. ఇది 1980లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ప్రజెంట్గా ఈ ఇయర్ దీని ఫీజు వచ్చేసి 125,000 ఉంది. సో ఎవరైనా సరే హైదరాబాద్లో మంచి కాలేజ్ దొరకట్లేదు, నాకు హైదరాబాద్లో పాపులర్ కాలేజ్ దొరకట్లేదు అని బాధపడకండి. సో హైదరాబాదే కాదు, తెలంగాణ మొత్తంలో బెస్ట్ కాలేజ్ అని నేను చెప్తాను. అండ్ నాకు తెలుసు, నా స్టూడెంట్స్ చాలామంది అక్కడ చదివారు, అండ్ నేను చాలామంది రిఫర్ చేశాను, నా ఫ్రెండ్స్ కూడా చదివారు ఇందులో. కాబట్టి ఈ 125,000 ఫీల్ ప్రాబ్లం లేదనుకుని ఎవరైనా సరే, అండ్ 10,000 లోపు ఫ్రీ సీట్ వచ్చే ఎవరైనా సరే, ఈ ఖచ్చితంగా టాప్ 10 కాలేజ్లో ఈ కాలేజ్ ఉంటుంది. కాబట్టి ఈ కాలేజీని పెట్టండి. అంటే హైదరాబాద్లో ఉన్న కాలేజీలే కాకుండా ఈ కాలేజ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఈ కాలేజీలో పెట్టండి. ఈ కాలేజ్ గురించి చెప్పాలి అనుకుంటే కాలేజ్ ఎన్విరాన్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది, అండ్ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ సెపరేట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా అమ్మాయిలకి, అబ్బాయిలకి సెపరేట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అమ్మాయిల హాస్టల్ అయితే సెక్యూర్గా వాళ్ళ ఫ్యాకల్టీ క్వార్టర్స్ పక్కనే ఉంటాయి. అండ్ నాకు తెలిసి వాళ్ళ ఫ్యాకల్టీని కూడా క్వార్టర్స్లో పెట్టి ఉంచే కాలేజ్ ఇదే. అండ్ ఇది ఒకప్పుడు ఊరు బయట ఉన్నట్టు అనిపించేది, బట్ ఇప్పుడైతే కంప్లీట్ సిటీలోనే కలిసిపోయింది. సో వరంగల్లో చాలా అంటే చాలా ఫేమస్ ఇది. ఇది నియర్ బై హన్మకొండ ఉంటుంది. మీకు కనెక్టివిటీ కూడా హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే మిడిల్లో ఉండడం వల్ల ఈజీగా ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు. అండ్ సేఫ్ ప్లేస్ కూడా. అండ్ ఇది ఉస్మానియాకో లేదంటే JNTAకో అఫిలియేటెడ్ కాదు, ఇది KU అఫిలియేటెడ్ కాలేజ్. అంటే వాళ్ళ ఫార్మాట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. JNTU అంటే మనకి మాస్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అందులో పేపర్ కరెక్షన్ అనేది మనం భయపడతాం, ఇందులో పడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు మంచిగా రాశారంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి చదివే వాళ్ళకి చాలా బెనిఫిట్ అని నేను చెప్పగలుగుతాను. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీరు చూడొచ్చు, అందులో కాలేజ్ వెబ్సైట్లో ఉన్నాయి. అండ్ NIRF ర్యాంకింగ్లో కూడా వితిన్ 200లో ఉంది ఈసారి. గైస్, ఇక్కడ NIRF ర్యాంకింగ్ అనేది చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు అడగొచ్చు వేరేవి వరంగల్లో చాలా ఫేమస్లో ఉన్నాయి, మంచి పొజిషన్లో ఉన్నాయని, బట్ నేను చెప్పగలుగుతాను వాటి గురించి నాకు తెలియదు. ఈ కాలేజ్ గురించి నాకు తెలుసు కొన్ని సంవత్సరాల నుంచి, అండ్ నాకే నేను చేసినప్పటి నుంచి కూడా చాలా మంచి కాలేజ్ ఇది. తెలంగాణ మొత్తంలో ఎక్సెప్ట్ హైదరాబాద్ వదిలేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అయితే చెప్పగలుగుతాను నేను. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫ్రమ్ తెలంగాణ. హైదరాబాద్ అంటే హాస్టల్ లేదంటే అక్కడ ట్రాఫిక్, అక్కడ నా పిల్లలు ఎట్లా ఉంటారో, భయము, అవన్నీ రకరకాలుగా పాడైపోతారు అనే లక్షణాలు ఉండి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నారు తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో. సో ఇక్కడ అట్లాంటి ఏమీ ఉండవు. కాబట్టి వరంగల్లో మీరు కానీ ఈ కాలేజీలో జాయిన్ చేసినట్లయితే చాలా సెక్యూర్గా ఉంటారు మీ పిల్లలు. అమ్మాయిలు అయితే ఫుల్ సెక్యూర్గా ఉంటారు, అదైతే నేను పక్కా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫ్యాకల్టీ క్వార్టర్స్ పక్కనే వాళ్ళకి పెట్టారు కాబట్టి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మెస్ కూడా చాలా బాగుంటుంది, నేను చాలాసార్లు తిన్నాను. అండ్ అక్కడ ఫ్యాకల్టీ కూడా కో ఫ్రెండ్లీ ఉంటారు. నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, అదర్ బ్రాంచెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్లో అండ్ సరౌండింగ్స్లో ఉన్న కాలేజెస్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ సీట్స్ని కట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే జాయిన్ అవ్వట్లేదు, మాకు ఇందులో ఈ బ్రాంచెస్లో జాయిన్ అవ్వట్లేదు అని. అంటే ఇప్పుడున్న భూమిలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్లోనే రకరకాల బ్రాంచెస్ వచ్చేస్తాయి, బట్ వాటికంటే అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, వాటిలో కూడా ఎప్పుడు కూడా సీట్స్ అయితే తగ్గించడం అనేది జరగలేదు. సో గైస్, ఎవరైతే అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ మంచి కాలేజ్ కావాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి. కాకతీయ యూనివర్సిటీ కంటే కూడా ఇది చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి సజెస్ట్ చేశాను కాకతీయ యూనివర్సిటీ బాగానే ఉంటుంది పెట్టమని. తను వచ్చేసి 100లో ర్యాంక్ ఉండేది, అంటే ఈ సెట్ గురించి చెప్తున్నాను. తను జాయిన్ అయిన తర్వాత అంత ఎడ్యుకేషన్ బాగోలేదు. సో కాంట్రాక్ట్ లెక్చరర్స్ చెప్పడం వల్ల చాలా ఇబ్బంది ఫీల్ అయిపోయి తను మళ్ళీ ఈ సెట్ రాసి వేరే కాలేజీలో జాయిన్ అయ్యాడు. సో అతను సర్టిఫికేట్స్ కోసం అడిగినప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఇస్ యూనివర్సిటీ,
యూనివర్సిటీ వాళ్ళు కూడా మొత్తం బ్యాలెన్స్ ఇయర్స్ అని ఫీ కట్టమని ప్రెజర్ చేశారు. ఫైనల్గా ఒక అమౌంట్ కట్టేది తీసుకొచ్చాడు. బట్ యూనివర్సిటీ అలా చేయడం చాలా బాధాకరం. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజ్ కూడా కొంతమంది తగ్గుతారు, బట్ యూనివర్సిటీలో అయితే అలా చేయడం బాధాకరం. సో కాబట్టి ఇది నా కంప్లీట్ ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. నా స్టూడెంట్స్ చాలామంది జాయిన్ అయ్యారు, అక్కడ చేసి బాగా సెటిల్ అయ్యారు, కొంతమంది ఫారిన్లో ఉన్నారు. సో ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ తెలంగాణ. ఓకే, సో ఆ విషయం గుడ్ లక్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. ఒకవేళ మీరు జాయిన్ అయినట్లయితే నాకు కామెంట్ చేయండి, అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రైట్, ఓన్లీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.